బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి భారత వాతావరణ శాఖ తిత్లీగా నామకరణం చేసింది. తిత్లీ తుఫాన్ ఒడిశాలో గోపాల్పూర్, ఆంధ్రప్రదేశ్లో కళింగపట్నం మధ్య కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. వచ్చే 12 గంటల్లో తిత్లీ తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తిత్లీ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. రేపు కళింగపట్నం, గోపాలపూర్ మధ్య తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 12 గంటల్లో ఒడిశాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ప్రకటించింది. దీంతో ఒడిశాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తిత్లీ ఉత్తర కోస్తాపై తీవ్ర ప్రభావం చూపించనుంది. పలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్ర తీరం వెంబడి గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఎత్తైన అలలతో సముద్రం విపరీతమైన అలజడిగా ఉంటుంది. దీంతో విశాఖపట్నం, భీమురిపట్నం, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. తిత్లీ తుఫాన్కు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ అయితే మాత్రం ప్రస్తుతానికి తీరం వైపు సర్వేగంగా దూసుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతానికైతే ఆగ్నేయ దిశగా, కళింగపట్నానికి ఆగ్నేయ దిశగా 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. అదే దక్షిణ ఆగ్నేయ దిశగా గోపాలపూరికి అయితే 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని అయితే మాత్రం విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన బులెటిన్లో తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతానికైతే ఉత్తర వాయువు దిశగా పయనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దీని పరిస్థితి అయితే ఉధృతంగా ఉంటుందని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన బులెటిన్లో తెలియజేయడం జరిగింది. అయితే దీని తీరం వెంబడి గాలుల ఉధృతి కూడా బాగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. రాత్రికి అయితే దీని పరిస్థితి 120 కిలోమీటర్ల నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అయితే అధికారులు చెప్తున్నారు. మరోవైపు వర్ష ఉధృతి కూడా ఉత్తర కోస్తాలు అయితే మాత్రం చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు కుంభవృష్టి వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు తీరం వెంబడి ఈ గాలుల ఉధృతితో పాటు కెరటాల ఎత్తు ఎగిసిపడే పరిస్థితి కూడా ఉంది. సుమారుగా 4 నుంచి 4.5 మీటర్ల ఎత్తున కెరటాల ఉధృతి ఎగిసిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకెళ్లొద్దు అయితే మాత్రం స్పష్టంగా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. 4 ప్రధాన పోర్టుల్లో కూడా ఇప్పటికే 4వ నెంబర్ ప్రమాద సూచిక ఎగరేయడం జరిగింది. మిగతా పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద సూచిక అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ తుఫాన్ పరిస్థితికి సంబంధించి అయితే మాత్రం ఏపీ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. 3 జిల్లాల కలెక్టర్లతో అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తీరం ప్రాంతంలో ఉన్న అధికారుల్ని ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచేలా అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.